మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. 7.5 కాలంగా కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. మందులేని ఈ మహమ్మారిని అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే ఏకైక మార్గం. మన దేశంలో జనవరిలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరాటంకంగా కొనసాగుతోంది. అనుమతి పొందిన 3 వ్యాక్సిన్లు ప్రస్తుతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే 30 కోట్ల మందికి పైగా వ్యాక్సినేషన్ పూర్తయింది. ఫ్రంట్లైన్ వారియర్లు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులైతే ఎప్పుడో వ్యాక్సిన్లు తీసుకున్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వ్యాక్సిన్లు వేసుకోవడానికి ససేమీరా అంటున్నారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పశ్చిమ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. వీరిద్దరు మినహా దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కనీసం ఒక్క డోసైనా వేయించుకున్నారు. కానీ వీళ్ళిద్దరూ మాత్రం వ్యాక్సిన్ల జోలికి వెళ్లలేదు. సెకండ్ వేవ్ ఉధృతి ఇప్పటికే ఎందరో రాజకీయ నాయకులను బలి తీసుకుంది. అయినా ఈ ఇద్దరు నేతలు మాత్రం వ్యాక్సిన్కు దూరంగా ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పట్ల ద్వేషమో, లేక వాటిని బీజేపీ వ్యాక్సిన్లుగా భావించడమో, తమ రాష్ట్రాల్లోని మైనార్టీ శ్రేణులకు కట్టుబడాల్సి రావడమో తెలియదు. కానీ ఈ ఇద్దరు నేతలు మాత్రం వ్యాక్సిన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. గాంధీ కుటుంబం అడుగుజాడల్లోనే స్వదేశీ టీకాలపై ఏహ్యభావాన్ని ప్రదర్శిస్తున్నారు. బహుశా వీళ్ళంతా భారత్లో ఫైజర్ లేదా మొడెర్నా టీకాలు అందుబాటులోకి వచ్చిన తర్వాతే టీకాలు వేయించుకుంటారేమో. ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యాక్సిన్కు దూరంగా ఉండటానికి మైనార్టీ ఓటు బ్యాంక్ ప్రభావమే కారణమనిపిస్తుంది. అన్ని వర్గాలని కాదు, కానీ మన దేశంలోని కొన్ని ముస్లిం మైనార్టీ వర్గాలు మొదటి నుంచి వ్యాక్సినేషన్పై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. అందుకే అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ కోవిడ్ హాట్స్పాట్గా మారిపోయింది. టీకాలను అశ్రద్ధ చేసి పలువురు ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితిని చూశాం. ఇలా విద్యాబుద్ధులు చెబుతున్న ప్రొఫెసర్లే మతమౌఢ్యంలో కూరుకుపోయి వ్యాక్సిన్కు దూరంగా ఉండటం దిగ్భ్రాంతి కలిగించే అంశం. యూనివర్సిటీలో ఉన్నత విద్యావంతులైన నిపుణులే ఇలాంటి కుంచిత మనస్తత్వానికి లొంగిపోతే ముస్లిం మైనార్టీ ఆధిపత్యం కొనసాగుతున్న పశ్చిమ బెంగాల్, తెలంగాణలోని పరిస్థితులు భిన్నంగా ఎందుకుంటాయి? ఇక వారి కనుసన్నల్లో నడిచే ఇద్దరు ముఖ్యమంత్రులు టీకాలకు దూరంగా ఉండటంలో ఆశ్చర్యమేముంది? మైనార్టీ సపోర్ట్ లేకుండా ఈ ఇద్దరు నాయకులు ఎన్నికల్లో విజయం సాధించడం కల్లా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముస్లింలంతా టీఎంసీకే ఓటు వేయాలని మమతా బెనర్జీ బహిరంగంగా పిలుపునిచ్చారు. ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా ఈద్ ఉత్సవాల్లో తెలంగాణ సీఎం ముస్లింలకు ఉచిత పాస్ అందజేశారు. దీంతో చార్మినార్ ప్రాంతంలో కోవిడ్ నిబంధనలు గాలి కొదిలేశారు. ఈద్ షాపింగ్ కోసం మాస్కులు, సామాజిక దూరాన్ని మర్చిపోయి జనం భారీగా గుమిగూడారు. సరే, ఇదంతా తెలంగాణ సీఎంకు మైనార్టీల పట్ల అభిమానం అనుకుందాం. కానీ అదే మైనార్టీ వర్గాలు వ్యాక్సిన్లు వేసుకునేలా ఎందుకు ప్రోత్సహించడం లేదు? పైగా వారి మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని వ్యాక్సిన్ వేసుకోవడానికి భయపడుతున్నారు. ఇది ఓటు బ్యాంక్ రాజకీయం కదా? నిజానికి హైదరాబాద్లో మైనార్టీలకు మొదటి నుంచి వ్యాక్సిన్లపై నమ్మకం లేదు. కోవిడ్ టీకా విషయంలోనే కాదు, ఇతర టీకాల పట్ల కూడా వారికి చిన్నచూపే. పోలియోకు వ్యతిరేకంగా భారత్ సమర్థవంతంగా పోరాటం చేస్తుంటే పోలియో చుక్కల మందును వారు విషంలా భావిస్తారు. పోలియో చుక్కలు వేసుకుంటే నపుంసకత్వం వస్తుందని కూడా ప్రచారం చేస్తారు. కరోనా వ్యాప్తి ప్రారంభమైన నాటి నుండి ఈ 7.5 కాలంలో వ్యాక్సిన్లు వేస్తున్న ఫ్రంట్లైన్ వర్కర్లపై మైనార్టీ వర్గాలు దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అన్ని వర్గాలని చెప్పడం కాదు, కానీ మైనార్టీలో కొంతమంది సాంప్రదాయక వర్గాలు మతపరమైన కారణాల మీద టీకాలకు దూరంగా ఉంటున్నారు. వీరు వ్యాక్సిన్లను ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంటారు. కానీ అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన నాయకులే టీకాలు వేసుకోకపోవడాన్ని ఎలా చూడాలి? ఇది మైనార్టీ వర్గాల్లో టీకాల పట్ల ఉన్న వ్యతిరేక భావనను మరింత పోషించినట్టే కదా. ఇటీవలే సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. సో నిబంధనల ప్రకారం కనీసం 3 నెలలు టీకా తీసుకోకూడదు. టీకా తీసుకోవడంలో నాయకులకు ఎందుకే లసత్వం? కేవలం ఒక వర్గాన్ని సంతృప్తిపరిచేందుకే కేసీఆర్, మమతా బెనర్జీ వంటి నాయకులు టీకాలకు దూరంగా ఉండటం న్యాయమేనా? భారతీయ టీకాలను ప్రోత్సహిస్తూ ప్రజల్లో మరింత అవగాహన పెంచాల్సిన నాయకులే వాటికి దూరంగా ఉంటే ఈ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు? ఇప్పటికైనా ఈ ఇద్దరు సీఎంలు ఓటు బ్యాంకు రాజకీయాలను పక్కన పెట్టి మానవత్వాన్ని కాపాడడంపై దృష్టి పెట్టాలి. మైనార్టీలు కూడా ఈ దేశంలో ఒక భాగమేనన్న సత్యాన్ని గుర్తించి వారిలో టీకాల పట్ల ఉన్న వ్యతిరేక భావాలను తొలగించే ప్రయత్నం చేయాలి. కొందరు కరుడుగట్టిన సంప్రదాయవాదులు ఎలాగూ మారరు, కానీ మిగతా వర్గాలకైనా టీకా అందేలా చర్యలు తీసుకోవాలి.